సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి ఆధునిక స్త్రీవాదులలో ఒకరిగా కీర్తించబడ్డారు. 9 ఏళ్ల చిన్న వయస్సులో వివాహం చేసుకున్న ఆమె బాల్య వివాహాలు మరియు సతీప్రథ వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమె మహిళలకు విద్యను అందించడంపై దృష్టి సారించింది మరియు ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించింది. వారు కలిసి బాలికల కోసం 18 పాఠశాలలను ప్రారంభించారు. ఆమె మహిళల హక్కుల కోసం మాత్రమే కాకుండా అవినీతి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే కారణాన్ని కూడా సమర్థించింది. సావిత్రిబాయి పూలే కేవలం సంఘ సంస్కర్త మాత్రమే కాదు, తత్వవేత్త మరియు కవయిత్రి కూడా. ఆమె కవిత్వం ఎక్కువగా ప్రకృతి, విద్య మరియు కుల వ్యవస్థల నిర్మూలన చుట్టూ తిరుగుతుంది. ఆమె తన స్వత ఇంట్లో అంటరాని వారి కోసం ఒక బావిని తెరవడం అనేది ఆమె అంటరానితనాన్ని తీవ్రంగా ధిక్కరించడం మరియు బహిష్కరించబడిన వారి పట్ల ఆమెకున్న కనికరం ఫలితంగా జరిగిన చర్య. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ చొప్పించిన సమయంలో ఆమె కులాంతర వివాహాలను ప్రోత్సహించింది. ఆమె తన భర్తతో కలిసి సత్యశోధక్ సమాజ్ను స్థాపించింది. ఇది పూజారి మరియు కట్నం లేకుండా వివాహాలను నిర్వహించేది. గర్భిణి అత్యాచార బాధితుల దయనీయమైన పరిస్థితులను ఆమె గమనించి తన భర్తతో కలిసి బాలహత్య ప్రతిబంధక గృహ్ అనే సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. వితంతువుల కష్టాలను తగ్గించటానికి ఆ రోజుల్లో ఒక ఆనవాయితీగా ఉన్న వితంతువుల తలలు గుండు కొట్టించకుండా క్షురకులకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించి నాయకత్వం వహించింది. విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించటానికి మరియు డ్రాప్అవుట్లను తగ్గించటానికి ఆమె పాఠశాలకు హాజరయ్యేందుకు పిల్లలకు స్టైఫండ్ ఇచ్చేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.